వెల్కమ్ టు ఛానల్, దిస్ ఇస్ అపరూపమూర్తి. సో ఇవాళ వీడియోలో ఈ మధ్యన వింటర్ సీజన్లో ఎక్కువ పెయిన్ బంక్ పడుతుందండి చిక్కుడు పాదకి అయితే చిన్న పాదే కానీ పెయిన్ బంక్ మాత్రం బాగా పడుతుంది. ఛాన్స్ మాకు బాగా పడుతుందండి. హైక్ క్లీన్ చేసుకోవడం హెక్టిక్కే, బట్ తప్ప తొందరగా వదలదు పెయిన్ బంక్ అన్నది. ఒకసారి వచ్చిందంటే మొక్కకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి అది. అండ్ యూజువల్గా అయితే నీమ్ ఆయిల్ ప్లస్ లిక్విడ్ సోపు వాడాలి, బట్ వాడుతున్నాం అది తొందరగా పోవడం లేదు. ఇంకేదైనా చూడాలి రెమెడీ. అండ్ యాక్చువల్గా ఇప్పుడైతే లిక్విడ్ సోపు నీమ్ ఆయిల్ కలిపేసి, సో నీమ్ ఆయిల్ తీసుకున్నాను ఒక కప్పు. సో మనకి నీమ్ ఆయిల్ సీడ్స్ అవి సేల్ చేస్తారు కదా నర్సరీ షాప్స్లో, లేకపోతే నర్సరీస్ కూడా సేల్ చేస్తారండి ఇవి ఈ ప్రోడక్ట్స్ అనేది. సో కప్ తీసుకున్నా, దాంట్లో లిక్విడ్ సోప్ బకెట్లో ఉంది, దాంట్లో కలిపాను ఒక కప్ నీమ్ ఆయిల్. సో ఇది మనకి మొక్కల మీద స్ప్రే చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా నేను అయితే చేతులు చల్లేసింది స్ప్రే చేయాల. సో ఇప్పుడు మనకి ఇది మొక్కల మీద చూసారు కదా ఇక్కడ చిక్కుడు పాదు, చిన్న పాదు మొక్క చిక్కుడుకి మనకు తొందరగా పూత వస్తుంది, పెద్ద పాదులు అవ్వట్లేదండి ఇది. అది బెనిఫిట్ ఈ విత్తనాలతో మొక్క చిక్కుడుకి. చూసారు కదా ప్రతి పిందికి ప్రతి పూతకి మా బాగా పట్టేసింది ఇది పెయిన్ బంక. అండ్ మనం మొక్కలు సీడ్స్ వేసాక రెగ్యులర్గా వాటర్ ఇస్తే సరిపోదు, ఇవి కూడా మనం చెక్ చేసుకోవాలి రెగ్యులర్గా. పాదుల కార మొక్కలకి ఏమైనా పిండి నల్లి ఆర్ పెయిన్ బంక్ ఏమైనా పట్టిందేమో చూసుకోవాలి రెగ్యులర్గా. అండ్ మనం ఆర్గానికే యూజ్ చేయాలండి పెస్టిసైడ్స్. చూస్తున్నారు కదా ప్రతి పిందికి ఎలా పట్టేసిందో అది. లిక్విడ్ సోప్ కొంచెం పర్ఫెక్ట్గా రెమెడీ ఇస్తలేదండి ఏం. ఇలాగ చామంతి మొక్కలు కూడా అలాగే చేసేయండి లిక్విడ్ సోప్ స్ప్రే చేసి. అండ్ ఇక్కడైతే మందార మొక్క అండి, ఇది ముద్ద మందారం లైట్ పింక్ కలర్ చూసారు, దానికి పిండి నెల్లా ఉంటుంది అది మొత్తం పట్టేసినాను మొక్క. దీనికి రెమెడీ ఒకటే, మనకి ఫస్ట్ లీవ్స్ అన్నీ తీసేస్తే మనకి ఫ్రెష్ మళ్ళీ ప్లాంట్ గ్రో అవుతుంది, ఫ్రెష్గా లీవ్స్ అవి ఫామ్ అవుతాయి. చూసారు కదా లీవ్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఓన్లీ ఒకటే రెమెడీ అండి, మనకి ఏమైనా ఎక్కువ పట్టేసిందంటే ఏదైనా పెయిన్ బంక పిండి నల్లి మొత్తం అంతా లీవ్స్ అన్నీ దూసేస్తే ఆ కొమ్మలు కూడా కొంచెం షార్ట్గా చేసేస్తాం మొక్కని, మనకి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అండ్ టమాటా మొక్క పళ్ళు ముగ్గినాయండి, సో హార్వెస్ట్ చేద్దామని తీసాను. అవి ఆ సైజ్ వచ్చినాయండి, అందుకని పెద్ద అవ్వలేదు. అది కూడా ఒక మొక్కే తొందరగా కాయలు కాసినాయి. సో తత్మ మొక్కలు ఉన్నాయి అవి పూత వచ్చినాయండి ఇప్పుడు. సో ఈవేళ పాలకూర హార్వెస్ట్ చేస్తున్నాను, ఒక మూడు కుండీలో వేసానండి విత్తనాలు. సో పప్పు ఆకుకూర చేసుకుందామని హార్వెస్ట్ చేస్తున్నాను. సో మీకు తెలిసిందే కదా మనం పండించుకున్నది బయట దానికి చిన్న డిఫరెన్స్ అనే ఉంటుందండి టేస్ట్లోని. ఒక మూడు కట్టలు అన్నట్టు వచ్చినాయండి పాలకూర. సో ఇదొకటి, ఇదొక టబ్లో వేసాను. ఈ టబ్స్ కూడా మనకి బాగా యూజ్ అవుతున్నాయండి, కింద మనం డ్రెయిన్ హోల్స్ పెట్టుకుని అక్కడక్కడ ఇలా మట్టి వేసి పెంచుకుంటే మనకి ఆకుకూరలు చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ చుక్క కూర కూడా వేసానండి, అది ఇంకొంచెం రావాలి ఆకు అన్నది. సో నా దగ్గర సీడ్స్ ఉన్నాయండి, ఇవి బాగానే ఉన్నాయి పాలకూర అండ్ తోటకూర ప్లస్ బచ్చలు కూడా ఉన్నాయి. బచ్చలు కూడా కాదండి, చుక్కలు కూడా బాగానే ఉన్నాయి సీడ్స్ నా దగ్గర. సో రెగ్యులర్గా వేస్తున్నాను. సో ఇది ఒక టబ్ అండి, చిన్న టబ్లోనే వేసాను పాలకూర. అండ్ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నానండి, నచ్చితే కానీ చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. And don't forget to subscribe the channel also. Thanks for watching. Have a nice day. Take care. Bye-bye.